హాయ్ ఫ్రెండ్స్, అది ఎండాకాలం. మా అన్నయ్య పెళ్ళి అని మా ఊరికి వెళ్తున్నాం. మా ఊర్లో బంధువులందరూ ఉన్నారు, అందుకే పట్నంలో పెళ్ళి జరపకుండా పల్లెటూరులో పెళ్ళి జరపాలని మా నాన్నగారు అనుకున్నారు. అదేవిధంగా బట్టలు నగలు అన్నీ కొనుక్కొని ఊరికి బయలుదేరాం. ఊరికి అనగానే నాలోని సంతోషం కట్టలు తెంచుకుంది, ఎందుకంటే మా ఊరిలో నా మరదలు చదువుకుంటుంది, ఊర్లోకి వెళ్ళి తనని చూడొచ్చు కదా అని. ఇక మా మరదల విషయానికి వస్తే, తన పేరు మమత, హైటు 5.550 ఫీట్, వెయిట్ 55 కేజీస్. తన ఊరి పక్కన టౌన్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. బస్సులో తన గురించి ఆలోచించుకుంటూ ఊర్లోకి వచ్చేసాం. మా కోసం మా బంధువులు, మామయ్య, తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ అండ్ మా మరదలు కూడా బస్సు దగ్గరికి మమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చారు. అప్పుడు చూశాను మా మరదల్ని. చూసి చాలా కాలం అయింది, కావున ఒక్కసారిగా ఇప్పుడు చూసేసరికి తను చాలా అందంగా మరియు మందంగా కూడా అయింది. తనని అలా చూసేసరికి నాది చెంగోబిల్ల అని నిటారుగా అయింది. సరే అని ఇంటికి వచ్చేసాం. కానీ తనని చూసిన నా కళ్ళు, తన అందాలు అలాగే రెపరెపలాడుతున్నాయి. తన యథ సంపదల సైజులు, తన బిరుదులు తలుచుకుంటూ మా సపరేట్ రూమ్లోకి వెళ్ళి 10 నిమిషాల తర్వాత బయటికి వచ్చాను. లోపల ఏం జరిగిందో మీరే ఊహించుకోండి. ఇక రోజు రోజు పెళ్లి దగ్గరకు వస్తుండడంతో ఇంట్లో బంధువులు ఒక్కొక్కరిగా వస్తున్నారు. ఆ జనాలలో చాలామంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు. నేను అటు ఇటు వెళ్తున్నప్పుడు అందులో ఉన్న ఆడవాళ్ళని అక్కడ ఇక్కడ నా చేతులతో టచ్ చేసినా ఎవరూ నన్ను పట్టించుకోవడం లేదు. కానీ నాకు లోపల మాత్రం దవిడి దీవిడిలాగానే దంచుకొని కొట్టుకుంది. కావాలనే అందరి మధ్య తిరిగేవాడిని. ఒకరోజు మా మరదలు తన అక్క అంటే తన పెద్దమ్మ వాళ్ళ కూతురు వస్తుందని బస్సు దగ్గరికి వెళ్ళింది. నేను కూడా, మా బావి పొలము అటు సైడ్ ఉండడంతో నేను కూడా పొలం కాడికి వెళ్తానని మా నాన్నని అడిగాను. సరే వెళ్ళమన్నాడు. ఇక మా మరదలు వాళ్ళక్క నడుచుకుంటూ వస్తున్నారు. నేను పొలం కాడికి వెళ్ళి కావాలనే వాళ్ళ వెనకాల నుండి వస్తున్నాను. వెనుక నుండి వాళ్ళ ఇద్దరివి బిరుదులు చూశాను. చూస్తూ ఉంటే నాకు నరాలు కట్టయిపోయాయి. అంతలా వాళ్ళు నడుస్తుంటే ఊగుతున్నాయి. అబ్బా, ఏం పెంచారా బాబు అనుకుంటూ మనసులోనే కామ ప్రేరణతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాను.